जय श्रीमन्नारायण सुदर्शनवाणी परिपूर्ण वास्तु कार्यक्रमानिकि स्वागत मन को इक्कड़ सुदर्शनवाणि अंटेने मनकु गुर्तोच्चेदि परिपूर्ण अंटे फुल फ्लेज्ड वास्तु सूत्रम एदैते उंटुंदो दान्नि मीकु अंदिंचडमे इक्कड़ ईशान्य भागंलो द्वारालु उंडकूडदु इदि चाला मटुकु तप्पुलु चेस्तुन्नारु अंदरू कूडानु చాలా మందికి తెలుసు కానీ ఏంటంటే వాళ్ళు పెట్టారని మనం పెడతాం. అసలు సింహద్వారము ద్వారాలకు ఇరువైపుల కిటికీలు వచ్చే విధంగా ఉండాలి. అవుట్ వాల్స్లో మనం ఈశాన్యం ద్వారం పెట్టామనుకోండి, ఆ మూల భాగంలో వరుసగా రెండు కిటికీలు అవుతాయి. ద్వారం అవతల కిటికీ ఉండదు, పిల్లర్ ఉంటుంది. అంటే పిల్లర్ని ఆనుకొని మనం ద్వారం పెడతాం, ఈశాన్యం పిల్లర్ ఆనుకొని ద్వారం పెడతాం. అట్లా ఈశాన్యం పిల్లర్ ఆనుకొని ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెడతాం. ఆ రెండు ద్వారాలు కొట్టుకుంటూ ఉంటాయి, మళ్ళీ అక్కడ సఖ్యత అనేది లోపిస్తుంది. కనుక ఈశాన్యం ద్వారం మంచిది కాదు. దాన్ని ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలో పెట్టాలి. అసలు మన ఇంటికి మన ఇల్లు 90 డిగ్రీలో ఉందో చూస్తే అప్పుడు ఈశాన్యం అనేది చూడాలి. ఉదాహరణకు విదిక్కుల్లో ఉండే గృహాలు అయితే ఈశాన్యం పెట్టుకోవచ్చు, ఎందుకంటే సమదిక్కులు అయిపోతాయి. అక్కడ తూర్పు అయిపోతుంది, అక్కడ ఏమో ఉత్తరం అవుతుంది. సమదిక్కులో ఉండే గృహాలకి ఈశాన్యం పెట్టకూడదు, అక్కడ మళ్ళీ వాస్తుకు బలం ఉండదు అంటాడు. కనుక ఈశాన్యం ద్వారాలన్నీ బలం ఉండవు, డబ్బు విచ్చలవిడిగా వస్తుంది అని ఖర్చు కూడా బీభత్సంగా అయిపోతూ ఉంటుంది. కానీ ఖర్చు మనం అదుపు చేయాలి. డబ్బులు వచ్చినా రాపోయినా పర్లేదు, 100 రూపాయలు వచ్చినా సుఖంగా ఉండాలి, 1 లక్ష వస్తే సుఖం ఉండదు ఒకసారి. కనుక ధనం వచ్చిన ధనం నిలవ ఉండే విధంగా చేసుకుంటే ఆటోమేటిక్గా ఆనందం కూడా ఉంటూ ఉంటుంది. కనుక ఈశాన్యం ద్వారం వలన ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. స్త్రీలకు ఎప్పుడూ ఆరోగ్యంగా ఒడిదుడుకులు నడుస్తూ ఉంటాయి. కనుక అటువంటి ప్రక్రియ అనేది మనం చేయొద్దు. ఇటీవల వాళ్ళు కట్టారు వీళ్ళు కట్టారు అనుకుంటే మనం కట్టుకోవాల్సిన గృహం మనకు శాస్త్రాన్ని అనుబంధంగా చేసామో లేదా చూడండి, తత్ఫలితాలను మనం అనుభవిద్దాం. జయ శ్రీమన్నారాయణ.